రోమా పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనంలో భక్తులైన పౌలు ఈ విధంగా రాస్తూ ఉన్నాడు మనకి, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. దేవుడు అనేక సార్లు సత్యాన్ని మనకి తెలియజేశాడు. సత్యాన్ని ఎరిగి ఎరిగి కూడా లోబడకుండా ఒకవేళ ఎదిరించేటువంటి నిర్లక్ష్యంగా అనుకునేటువంటి వ్యక్తిత్వం ఒకవేళ మనలో ఉన్నట్లయితే దేవుని సత్యానికి లోబడకుండా ఎదురిస్తూ ఉన్నామా? ఎదురుస్తూ ఉన్నట్లయితే దేవుడు ఇక్కడ మన దేవుని వాక్య ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. మానవుని యొక్క సమస్త భక్తిహీనత మీద, సమస్తమైన భక్తిహీనత మీద, అన్ని రకములైనటువంటి భక్తిహీనత మీద దేవుని కోపము పరలోకము నుండి దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. దేవుని కోపము, దేవుని ఉగ్రతను కుమ్మరిస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, దేవాది దేవుడు మనల్ని తప్పించాలనేది దేవుని యొక్క ఉద్దేశము. మన యాత్రికులు కనుక, యాత్రికులను మనం ఏ విధంగా జీవించాలనే దాని గురించి భక్తులు అనేటువంటి పౌలు కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 5, 6, 7 వచనాల్లో ఆయన ఈ విధంగా రాయడము మనం ఇక్కడ మనం చదువుకుందాం. కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాచురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటిరి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి. ఒకరితోనొకడు అబద్ధమాడకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం ధరించుకొని ఉన్నారు. మనము దేవుని మనలో, మన ఆత్మలో ఆశిస్తూ ఉన్నటువంటి నూతన స్వభావము ధరించుకోవాలని ప్రభు మనకి చెప్తున్నాడు. ఏమిటి నూతన స్వభావం? ఏంటి ఇక్కడ దేవుని వాక్యాలను స్పష్టంగా చెప్తున్నారు. కోపము, ఆగ్రహము విడిచిపెట్టండి. దుష్టత్వము, దూషణను దూషించడం మానుకోండి. మీ నోటిలో బూతులు రానివ్వకండి అని దేవుడు చెబుతున్నాడు. అంతమాత్రంగా ఒకరితో ఉన్నకడు ఏదో ఒక కారణ లాభమును ఆశించి అబద్ధం చెప్పేవారుగా ఉండకండి. అంతమాత్రం కాకుండా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి, మునుపటి కాలంలో, మునుపు రక్షణ పొందక ముందు ఏ యొక్క అలవాట్లు ఉన్నాయో, ఏ యొక్క కార్యాలు ఉన్నాయో, ఏ కోరికల కొరకు, ఏ ఆశల కొరకు జీవిస్తూ ఉన్నామో వాటిని పరిత్యజించి, వాటిని విడిచిపెట్టి, ప్రియులారా, క్రీస్తు యొక్క మనకు అనుగ్రహించిన నూతన స్వభావాన్ని ధరించుకుని అన్నాడు. ఎందుకంటే ఈ నూతన స్వభావం ధరించుకోకుండా దేవుని రాజ్యంలో మనం ఏమాత్రం కూడా ప్రవేశించలేము. ఎందుకంటే మన యాత్రికులము, ఇక్కడ సెటిల్ అవ్వడానికి మనము లేము. మనము యాత్రికులముగా మనం సాగి వెళుతూ ఉన్నాము కనుక ఈ యొక్క కార్యములు మనలో ఉన్నట్లయితే మన యొక్క ఈ యాత్రకి బరువుగా ఉంటుంది, ఆటంకంగా ఉంటుంది. మన కాళ్ళకి, మన విశ్వాస జీవితానికి, మన పరిశుద్ధ జీవితానికి, క్రీస్తు రాకడలను మనం ఎదుర్కొనడానికి ఈ కార్యాలు మన ఆటంకంగా ఉంటాయి కనుక వీటిని మనం విసర్జించవలసిన వారంగా ఉన్నామని దేవుని లేఖనం ద్వారా దేవుడు మనకి హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, మనం యాత్రికులం కనుక మనం మధ్యలో ఏమాత్రం ఆగిపోకోవడానికి వీలు లేదు. ఆగిపోవడానికి ఏమాత్రం కూడా వీలు లేదు. హల్లెలూయా, దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. కనుక నూతనమైన స్వభావము, న్యూ వే ఆఫ్ లైఫ్ స్టైల్,
నూతనమైన జీవన విధానమును జీవిస్తూ మనం జీవించవలసిన వారంగా మనం ఉన్నాము అనని ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు.